हाई नमस्ते नेनु सुजाता वेलकम बैक टू मई चैनल। हाई अंडी एला उन्नारू अंदरू बागुन्नारा। ई रोजु नेनु मीकु चाला टेस्टीगा उंडे अलागे सिंपुल्गा ईजीगा अयिपोये ई వంకాయ రొయ్య పొట్టు కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను। సో మనం అసలు ఆలస్యం చేయొద్దు, వంకాయ రొయ్య పొట్టు కూరని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం। ఇది చేసుకోవడానికి ముందుగా ఇలాగా రొయ్య పొట్టుని తీసుకోవాలి। అయితే ఈ రొయ్య పొట్టుని మనకి ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను నేను। ఈ 1/2 కేజీ వంకాయల్లోకి 2 గుప్పెళ్ళు ఎండు రొయ్యలు తీసుకోవాలి। పిడికెడు అంటే మనం గట్టిగా పిడికిలు బిగిస్తే అది పిడికెడు, ఇలాగా అరిచే ఇలా చాపితే అది మనకి గుప్పెడు అవుతుందన్నమాట। అటువంటి 2 గుప్పెళ్ళు తీసుకొని ఒక అరగంట పాటు నీటిలో నానబెట్టేసుకోవాలి। నేను ఆల్రెడీ ఇక్కడ నానబెట్టేసుకున్నాను అన్నమాట। సో అరగంట తర్వాత బాగా దీన్ని పిసికేసి బాగా కడిగేసి నీళ్ళంతా పిండేసి సెపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట। ఇప్పుడు మీరు వీడియోలో చూసినట్టయితే చూడండి, చక్కగా తెల్లగా మల్లె పువ్వులాగా కడిగేసానమాట। మనం నీటిలో వేసి నానబెట్టుకోవడం వల్ల ఈ రొయ్య పొట్టులో ఉన్న డస్ట్ అంతా పోయి ఇలా శుభ్రంగా అయిపోతుందన్నమాట। ఇప్పుడు స్టవ్ పైన ఇలా ఒక కళాయి పెట్టుకొని కళాయిలో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి। తర్వాత దీనిలోని 2 పెద్ద ఆనియన్స్, 4 పచ్చిమిర్చిని ఫైన్గా చాప్ చేసుకుని, కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి వీటిని ఒక్క నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఒక నిమిషం వీటిని కలుపుకున్నాక దీనిలోని మనం శుభ్రం చేసి ఉంచుకున్న ఈ రొయ్య పొట్టుని వేసేసుకుని వీటిని స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి ఇవి బాగా ఫ్రై అయ్యేలాగా, అంటే మనకి ఈ రొయ్య పొట్టు అంతా కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలన్నమాట। అలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। సో ఇది సిమ్లోని ఒక పక్క వేగుతూ ఉంటుంది, మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుందాం। రొయ్య పొట్టు వేగేలోపు మనం పక్కన వంకాయలు కట్ చేసుకుని నీటిలో వేసుకోవాలన్నమాట। ఈ విధంగా వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఒక బౌల్లోని వాటర్ని తీసుకొని ఆ వాటర్లోని 1 టీ స్పూన్ సాల్ట్ని వేసేసుకోవాలి। ఇలా సాల్ట్ వాటర్లో వంకాయలు వేసుకోవటం వల్ల మనకి వంకాయలు అనేవి చేదు రాకుండా ఉంటాయి। ఈ విధంగా వంకాయ ముక్కలన్నీ కూడా ఈ సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి। ఇప్పుడు మనం రొయ్యలను ఒకసారి చూద్దాము। చూడండి, రొయ్యలు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి అన్నమాట। ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం రొయ్యల్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి। ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు రొయ్యల్ని ఫ్రై చేసేసుకోవాలి। తర్వాత దీనిలోని కట్ చేసుకున్న వంకాయల్ని వేసేసుకుని 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి। అంటే ఈ వంకాయ అంతా కూడా కొంచెం మెత్తబడేదాకా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట। మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ వీటిని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి। ఆ మూత తీసి చూస్తే చూడండి, చక్కగా వంకాయలు మెత్తబడిపోయినాయి కదా। సో వీటిని మళ్ళీ మనం స్టవ్ ఫ్లేమ్ని హైలో పెట్టుకుని మరొక 2 నిమిషాలు బాగా వేయించేసుకోవాలి। ఇప్పుడు మనకి వంకాయలు అనేవి బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి అన్నమాట। ఇలా ఫ్రై చేసుకున్నాక దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। తర్వాత కూర అంతా కూడా ఇలా సైడ్కి జరిపేసి మధ్యలో మనం గ్యాప్ అనేది చేసుకోవాలి। ఇప్పుడు దీనిలోని 4 మీడియం సైజ్ టొమాటోల్ని ఈ విధంగా ఫైన్గా చాప్ చేసుకొని ఈ మధ్యలోని వేసుకుని దీనిపైన ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని చల్లుకోవాలి। మనం ఆల్రెడీ ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము, సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను అనమాట। ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఈ టమాటా ముక్కల్ని బాగా మెత్తబడినివ్వాలి। టమాటా ముక్కలన్నీ కూడా ఈ విధంగా బాగా మెత్తబడిపోయాయి కదా, చూడండి ఒకసారి। ఇప్పుడు ఈ కూరని హై ఫ్లేమ్లోని ఒక 2 నిమిషాలు బాగా వేయించేసుకుని దీనిలో ఫైన్గా చాప్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకుని దీనిలో చిన్న గ్లాస్తోని వాటర్ని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు। సో ఆల్రెడీ మనకి ఏంటంటే ఇక్కడ వంకాయ పేస్ట్ లాగా అయిపోయింది కనుక మనం కొద్దిగా వాటర్, అంటే టమాటాలకి ఉన్న పచ్చివాసన పోతుంది అనే ఉద్దేశంతో మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేసారంటే వంకాయ రొయ్య పొట్టు కూర చాలా పర్ఫెక్ట్గా ఉడికి చక్కగా వస్తుంది। చూడండి ఎంత బాగుంది కదా। ఇప్పుడు ఫైనల్గా దీనిలోని ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంలో వడ్డించారంటే అస్సలు ఆహా ఏం రుచి అనకుండా ఉండలేరండి, అంత రుచిగా ఉంటుంది। మీరు కూడా ట్రై చేసి ఇంటి దగ్గర ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। అలాగే మరిన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రెసిపీస్ని నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.